చాలా బాగా తీశారు. నాకు గంట 54 నిమిషాలు చెప్పారు స్టోరీ కరెక్ట్గా లేవకుండా కూర్చుని. సేమ్ అదే కాన్సెప్ట్ స్క్రీన్ మీద వచ్చేసింది. ఈ ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీశారు. తర్వాత బడ్జెట్ విషయంలో కూడా అంతే, చాలా అనుకున్నది అనుకున్నట్టు అయింది. ఒక్క రూపాయి ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా క్వాలిటీ పరంగా కూడా రాజీ పడకుండా చాలా బాగా తీశారు. నేను ఫస్ట్ సినిమా చూసినట్టు అనిపించట్లేదు నాకు. ఈయన అసిస్టెంట్గా 15 సినిమాలు చేసినా కూడా డైరెక్టర్గా 15 సినిమాలు తీసినట్టు అంత ఎక్స్పీరియన్స్ చూపించారు. చాలా బాగుంది సినిమా. నేను చెప్పడం కాదు, టీజర్ చూశారు మీరు కూడా ఆ ఫీల్ అయ్యారనుకుంటున్నాను నేను. తర్వాత ఇంకా స్టోరీ పరంగా వచ్చేసి ఇది చాలా నార్మల్ స్టోరీలాగా అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే ఎంతవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అర్హులే. ఆ కాన్సెప్ట్లో అది ఇప్పుడు తరతరాల నుంచి వస్తున్న కాన్సెప్ట్ అన్నమాట. మీరు సురాసురుల దగ్గర నుంచి చూసుకున్నా కూడా, తర్వాత చాలా జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ మారినా కూడా మీకు ఈ కాన్సెప్ట్ మాత్రం మారదు. దేనికోసం? డబ్బు కోసం. ఆ డబ్బు పొందాలంటే సవ్య మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది, అపసవ్య మార్గంలో వెళ్తే చెడు మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చూపించారు. మనం ఎంచుకునే మార్గంలో చెడు మార్గం ఎంచుకుంటే అల్టిమేట్గా లాస్ట్లో ఏం జరుగుతుంది అనేది డైరెక్టర్ గారు చాలా క్లియర్గా చూపించారు. చాలా బాగుంటుంది. లాస్ట్ 20 మినిట్స్ కూడా అబ్నార్మల్గా వచ్చింది క్లైమాక్స్. స్టోరీ కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచి మంచి లొకేషన్స్, సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. 3 సాంగ్స్ 4 ఫైట్లు తీశారు. తర్వాత నాకు సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను చాలా ఎంకరేజ్ చేసి, నువ్వైతే బాగుంటావు ఈ క్యారెక్టర్ కానీ మంచి ఎస్పి క్యారెక్టర్ వడ్డించి నాతో చేయించారు డైరెక్టర్ గారు. చాలా బాగా చేయడం జరిగింది. నాకా సార్, ప్రొడ్యూసర్గా ఉంది సార్. ఎందుకంటే యాక్టింగ్ కూడా చేస్తాను ఫస్ట్ కదా, యాక్టింగ్ కూడా చేయగలను దాంట్లో డౌటే లేదు. కానీ ప్రొడ్యూసర్గా నాకు రామానాయుడు గారు మంచి స్ఫూర్తి అండి. ఎందుకంటే ఆయన చెప్పిన చాలా సందర్భాల్లో విన్నాను నేను. ప్రొడ్యూసర్ అంటే కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు, లొకేషన్స్లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక దగ్గరుండి చూసుకుంటే ఆ అవుట్పుట్ వేరుంటుంది. అట్లా కాకుండా ఏదో చేసాం చూసాం సినిమా తీసేసాం అనే ఇది ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు అని ఇంకా కూడా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. అవి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. డెఫినెట్గా ఆయన నాకు మంచి స్ఫూర్తి రామానాయుడు గారు. ఇంకపోతే యాక్టింగ్కి వచ్చేసరికి నాకు ఎస్సు రంగారావు గారు మంచి రోల్ మోడల్ అండి. నేను బాగా ఆరాధిస్తాను ఆయన్ని. నాకు ఆయనలాగా ఇమిటేట్ చేయలేము. కాకపోతే మనకి మైండ్లో ఆయన అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి కూడా యశ్వర్ రంగారావు గారి సినిమాలు చూడటం, తర్వాత ఆయన అంటే బాగా ఇష్టం. అది తర్వాత ఈ క్యారెక్టర్ వచ్చేసి ఫిజికల్గా నాకు పోలీస్ క్యారెక్టర్ అంటే ఒక సురేంద్రబాబు గారు, తర్వాత ఉమేష్ చంద్ర, వీళ్ళు మంచి సమాజానికి ఉపయోగపడ్డారని వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అదొక కారణం నేను ఈ ఎస్పి క్యారెక్టర్ చేయడానికి. ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. పాత్రికే మిత్రులందరూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి మమ్మల్ని ఇంకొంచెం మంచి చిన్న సినిమాలన్నింటినీ మీరు బాగా ఎంకరేజ్ చేశారు. అట్లాగే మా సినిమాను కూడా బాగా ప్రమోట్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా సినిమా తీయడం అనేది ఒక నాకు తెలిసి ఒక ప్యాషన్ అండి. ఆ ప్యాషన్ని అప్లై చేయడంలో మా ఫ్రెండ్స్ ఇద్దరు సక్సెస్ అయ్యారనేసి నేను అనుకుంటున్నాను. ఎట్లంటే కొన్ని షూటింగ్ లొకేషన్స్ బెంగళూరులో నేను వెళ్ళానండి. వాళ్ళు తీసే ఆ స్పాట్లో టైమింగ్ కానీ పంక్చువాలిటీ, మార్నింగ్ 7 o'clock అంటే వీళ్ళు ఉన్న హోటల్ నుంచి 25 to 30 kilometers దూరంలో
బొమ్మసంద్ర అక్కడికి చేరుకోవడానికి మార్నింగ్ 5 o'clock ఇతను లేచి గుడికి వెళ్ళి పూజ చేసి ఈయన ఒక్కరి కోసం కాదండి యూనిట్లో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా సాఫీగా షూటింగ్ కంప్లీట్ కావాలని అందరికీ మంచి జరగాలని కోరుకుని షార్ప్ 6 కార్ తీసుకుని బయట రెడీగా ఉండేవాడండి. గురువారెడ్డి గారు వాళ్ళ టీంతో నేను చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వాళ్ళ టీంతో రెడీగా కింద కన్నడ స్క్రిప్ట్ కానీ తెలుగు స్క్రిప్ట్ సపరేట్ సపరేట్ ఇక్కడ ఇద్దరు అటు సైడ్ ఇద్దరు ఈయన షూటింగ్ తీస్తుంటే నేనే వండర్ అయ్యాను ఇంత ఈజీగా షూటింగ్ జరిగిపోతుందా. ఎందుకంటే శివరంజని ఇప్పుడు సూపరేటు సార్ ఏదైతే పేపర్స్ ఉన్నాయో అవి చదివినప్పుడు ఈజీగా అనిపిస్తారు. లొకేషన్లో తీయడం ఇంత కష్టం అనేది నాకు ఇతను చూసి ఈజీగా అనిపించింది. పైగా ఎగ్జాక్ట్లీ 4:30 బ్యాగ్ పట్టుకొని కూర్చొని ప్రతి ఒక్కరికి టైలర్ కాడ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ షాప్ ఈజమా విషయం వస్తే ఎంతవారులేనంటే కాంతదాసులు కావచ్చు కనకదాసులు కావచ్చు భజన పనులు కావచ్చు ఈ విషయం ఈ సినిమాలో ఎంతవారులైనా శిక్ష అర్హులే అనే పాయింట్ మీద ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో నటించిన నటీనటులు హీరో అద్వైత్ హీరోయిన్ శ్యామ్ గారు అలోక్ జైన్ గారు అభి మన ప్రొడ్యూసర్ గారు సీతారెడ్డి గారు వీళ్ళ అబ్బాయి అయాన్ వీళ్ళ చాలామంది నటించారు అలీషా గారు చాలామంది నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసరు నా ఫ్రెండే నా క్లాస్మేట్ ఈ సినిమా నేను చెప్పిన కథను నమ్మి ఇష్టంగా తీసినాడు సినిమాని అంటే ఫ్యాషన్గా తను కూడా ఒక క్యారెక్టర్ చేసినాడు. ఇతనికి సినిమా అంటే క్యారెక్టర్ చేయాలని ఫ్యాషన్ ఉంది చాలా ఇష్టం కూడా తనకి మంచిగా డబ్బులు వచ్చి తను సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వాలని నా కోరిక అండి. ఇండస్ట్రీలో తనకు ఒక పేరెంట్ రావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకోటేందంటే టెక్నీషియన్ పరంగా మురళీమోహన్ రెడ్డి మనం రీసెంట్గా నందేవాడ తీసుకున్నాను అంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్గా అతని సపోర్ట్తో నేను సక్సెస్గా చేశాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు నాకు మంచి దూర బంధువు చాలా బాగా ఇచ్చాడంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగా ఇచ్చాడు చాలా అద్భుతంగా చేశాను సినిమాని. నాగిరెడ్డి గారు ఎడిటర్ నాగిరెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్ బాబ్జీ గారు అందరూ సీనియర్ టెక్నీషియన్లే చేశారు ఈ సినిమాకి. లొకేషన్లో కూడా ఎక్కడ కామనది కాకుండా ఇక్కడ హైదరాబాద్లో బెంగళూరులో సాంగ్స్ అన్నీ చిక్కమంగళూరు మైసూర్లో చేసామండి. సాంగ్స్ కూడా అల్టిమేట్గా వచ్చాయి మీరు ఆడే ఫంక్షన్లో చూస్తారు సాంగ్స్ మీరందరూ సపోర్ట్ కోరుకుంటామండి. థ్యాంక్ యూ. సినిమాలో ఈ సినిమా మెయిన్ బేస్ పాయింట్ ఏంటంటే ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవిస్తారనేది ఒక చిన్న పాయింట్ అండి. కాకపోతే స్టోరీ ఇప్పుడు సురాసురులు దేనికోసం ఫైట్ చేశారు అమృతం కోసం. తర్వాత జనరేషన్లో ధనం ఈ బంగారం అవి వీటి కోసం తర్వాత జనరేషన్ రాజ్యాల కోసం ఏ జనరేషన్ తీసుకున్నా అల్టిమేట్గా ఇదే ధనం కోసం కొట్టుకోవడం చంపుకోవడం అది దోచేసుకోవడం. సో మేము కూడా ఆ పాయింట్ని రైట్ చేస్తూనే ఇప్పుడు లేటెస్ట్ సమాజంలో మన జనరేషన్లో ఏ కేటగిరీ ఏ వైపుకు వెళ్తుంది అని ఒక కేటగిరీని తీసుకుని దాన్ని చాలా అద్భుతంగా మలిచాడు స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. పోలీస్ కాన్సెప్ట్ ఒక చిన్న పాయింట్ అండి దాని మీద రన్ అవుతుంది సినిమా. ఫస్ట్ దొంగలు దొంగతనాలు చేసుకుంటా పోతుంటే దాని నుంచి పోలీసు వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి అది లాస్ట్లో కిల్లర్స్ చేతిలో ఒక లేడీ ఎవరైతే చంపబడి అవుతుందో దాన్ని హర్రర్గా తీసుకుని క్లైమాక్స్ మళ్ళీ మలచడం జరిగింది. సో ఈ సినిమాలో
ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాది ఒక మంచి క్యారెక్టరు, అది సస్పెన్స్ ఉంటుంది, అది ఇప్పుడు రివీల్ చేయటం ఇష్టం లేదు. సో కాన్సెప్ట్ అయితే అది, మీరు దయచేసి అందరూ మాకు కోఆపరేట్ చేసి ఇది చిన్న సినిమాని తీసి పక్కన పెట్టకుండా మమ్మల్ని కాస్త హైప్ చేసి మీ కోఆపరేషన్ మాకు ఎప్పటికీ ఉండాలని ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో రేపు 20th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇంటిమేట్ చేస్తాం, తప్పకుండా అందరూ రావాలి. మీరు సినిమా వచ్చేసి ఏప్రిల్లో అనుకుంటున్నామండి, ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం. అంత అనుకున్నట్టుగా జరిగిందండి. ఇప్పటివరకు ఏ లోటు లేకుండా అందరి సహకారంతో, మిత్రులు అవనివ్వండి, యాక్టర్లు అవనివ్వండి, తర్వాత యూనిట్ కానీ ఎవ్రీవన్, ఒకళ్ళ చేతితో ఇది అయ్యేది కాదు కదా మీకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాయశక్తుల మాకు సహకారం అందించి అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేయడానికి చాలా సహకరించారు. ఈవెన్ ఇప్పుడు సెన్సార్లో ఉంది ఫిల్ము, ఒక 10 డేస్లో సెన్సార్ ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. సో వెంటనే ఆడియో రిలీజ్ చేస్తాం, దెన్ ఒక 15 డేస్ 20 డేస్లో సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ సినిమా చాలా బాగుంది, మీరందరూ వన్స్ అగైన్ అందరికీ మీరు మళ్ళీ మిమ్మల్ని అందరికీ కోరుకునేది అదే, దయచేసి మా సినిమాని మీరు ప్రమోట్ చేయండి ప్లీజ్. బడ్జెట్ మాకు ఆ పెద్ద సినిమాలంత బడ్జెట్ లేదు అందుకని.